హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ 3 డేస్ అయితే బ్లాగ్ పెట్టలేదు కదా, వరలక్ష్మి వ్రతం చేశానన్నమాట. అందుకు ఈ 3 డేస్ అంతా కూడా కొంచెం బిజీగా ఉన్నాను. వరలక్ష్మి పూజను ఫస్ట్ అయితే చేసుకోలేకపోయాను, మొన్న చేసేసానన్నమాట. ఇంకా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మరి గుడ్ మార్నింగ్ చూసారు, ఈవినింగ్ అయితే నేను ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి గుడ్ మార్నింగ్ అందరూ కూడా. శ్రావణ మాసంలో మంచిగా శ్రావణ సోమవారము, శ్రావణ మంగళవారము పట్టాలన్నీ కడిగి పూజ చేసేసి తింటారు కదా, అని మేము వచ్చేసేసి ఈరోజు ఏంటంటే థర్స్డే పట్టాలన్నీ కడుగుతున్నారు. ఎందుకు అంటే సోమవారము మండే వచ్చేసేసి వ్యాక్సిన్ సెకండ్ డోసు వ్యాక్సినేషన్ వేయించుకున్నాను ఆ రోజు. ఇంకా ఆ రోజు పట్టాలు అది కడిగి పూజ చేయాలి అంటే కుదరలేదన్నమాట. అనుకోకుండా వ్యాక్సిన్ వేస్తున్నారు, వేయించుకోవాలి, మనకు ఈరోజే ఇచ్చారు డేట్ అని చెప్పారు. సో ఆ రోజు అలా జరిగింది. మరుసటి రోజు ట్యూస్డే వచ్చేసేసి ఇంకా చెయ్యైతే ఇంకా అస్సలు ఇట్లా ఎత్తనీయలేదన్నమాట. ఎంత పెయిన్ ఉంది, కనీసం మండే చేసుకోకుండా మంగళవారం, శ్రావణ మాసం మంగళవారం, ఫస్ట్ మంగళవారం కదా, ఆ రోజైనా చేసుకుందాము అన్నట్టు అనుకుంటే అసలు చేయైతే ఇలా కూడా ఎత్తనీయలేదు. అంత పెయిన్ ఉంది. ఇంకా నిన్న అంటే వెనస్డే, మొన్న మంగళవారం 2 రోజులు రెస్ట్ తీసుకున్నాము, ఏం చేయలేదు. సో ఈరోజు గురువారము పట్టాలన్నీ కడుగుతూ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. అంటే నా శ్రావణ మాసము ఈరోజు నుంచి మొదలయ్యింది. 3 డేస్ అయితే కన్వీనియంట్ ఉన్నా కూడా చేసుకోలేని పరిస్థితి అయిపోయింది. సరే ఒక పని అయితే అయిపోయింది కదా, వ్యాక్సినేషన్ అన్నా కంప్లీట్ చేసేసేసుకున్నాను. అంటే 2 డోస్ కంప్లీట్ అయిపోయాయి. సో అదొక హ్యాపీనెస్ అన్నమాట. ఇంకా ఈరోజు నుంచి అయితే మా పూజలు అంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు పటాలన్నీ కడిగేసేసుకొని రేపు ఫస్ట్ ఫ్రైడే వచ్చేసేసి కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఫస్ట్ ఫ్రైడేనే కాదు, 4 ఫ్రైడేస్ శ్రావణ మాసం 4 ఫ్రైడేస్ కొంచెం స్పెషల్గానే ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఇప్పటి నుంచి ఏమేం చేశాము, కొంచెం జోష్గా ఉంటుంది కదా శ్రావణ మాసం అంటే. కొత్త కొత్త చీరలు, కొత్త కొత్త నగలు, ఇంకా పసుపు పూసుకోవడము, వాళ్ళు మనల్ని తాంబూలం పిలిచడం, మనం వాళ్ళని తాంబూలానికి పిలిచడము, ఎంత బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో మా కొత్తపేటలో అంతా కూడా కలర్ఫుల్గానే ఉంటుంది. నేను చక్క చూస్తూ ఉంటే అర్థమైపోతుంది కూడా. సో ఇంకా మిగిలింది అయితే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. మరి సుమారుగా అయితే గంట నర పైన మొదలు పెట్టాను. ఇదంతా టైల్స్ అంతా కూర్చడము ఇలా అంతా చేసేసి ఇంకా పట్టాలు కడిగి బొట్లు పెట్టడం అన్నమాట. మినిమం 12.5 అవర్ అయితే ఈజీగా పడుతుంది. సో చలో మరి. సో ఇప్పుడైతే మీరు 12th Thursday బ్లాగ్ చూస్తున్నారనమాట. ఇంకా నేనైతే పూజ చేసుకుంటున్నాను కదా, టిఫిన్ అది ఏం చేయలేదు. ఆ రోజు మా హస్బెండ్ వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళాడు, కొంచెం వర్క్ ఉందని. వీళ్ళిద్దరు 10:30 ఆ టైంకి లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా దోశ తీసుకొచ్చుకొని, మరి హెవీగా తింటే ఆఫ్టర్నూన్ లంచ్ తినలేము కదా అని ఒక దోశ తీసుకొచ్చుకొని ఇద్దరు కూడా షేర్ చేసుకొని తింటున్నారనమాట. ఇక్కడ వచ్చేసేసి 2 తెచ్చుకోండి అంటే వద్దులేమ్మా మరి హెవీ అవుతుంది అనేసి అన్నారు. ముందు రోజు ఫ్రెండ్స్, ఇప్పుడు థర్స్డే కదా, ముందు రోజు మా ధీరజు ఫోన్ పోగొట్టుకున్నాడు. బండి మీద వెళ్తూ ఉంటే ఎక్కడో పడిపోయిందన్నమాట ఫోను. ఫస్ట్ అయితే కొంతసేపు రింగ్ అయింది కానీ తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఫోన్ పోయింది. ఇంకా అది జియో సిమ్ని ఏదో సిమ్స్ బ్లాక్ చేయాలి అనేసి చెప్పాడనమాట మా హస్బెండ్. మీరు ఆఫీస్కి వెళ్ళేసి రండి, ఆ సిమ్స్ బ్లాక్ చేయాలా మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు. సో వీళ్ళు ఇలా తినేసేసి నా పూజ అయిపోయినాక మేము ఆఫీస్కి అయితే వెళ్ళి సిమ్ బ్లాక్ చేసేసి వచ్చాము. నాకు బాగా లేట్ అయిపోయింది ఆ రోజు, నా పూజ అంతా పని కూడా లేట్ అయ్యి 12:30 వెళ్ళాం. అక్కడ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసేసరికి 2:30 ఆ టైం అయింది. ఇంకా నాకైతే వంట చేయడానికి అస్సలు కుదరలేదు. అందుకు బయట ఉంటుంది కదా గీతా హోటల్లో లంచ్ ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చి ఆ రోజు మేము అంతా కూడా అలా తింటూ ఉన్నామన్నమాట. నాకైతే ఆ రోజు అస్సలు టైం సరిపోయేదో ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకుంటే మళ్ళీ లేదు, ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి రండి, కాదు కుదరదు మళ్ళీ అని చెప్పాడు మా హస్బెండ్. ఇంకా వెళ్ళి 2:30 ఆ టైం అయింది, వచ్చి అప్పుడు ఎక్కడ చేయాలి కదా అని ఇలా రైస్ అయితే బయట నుంచి తీసుకొచ్చుకొని తిన్నాము. చాలా అంటే చాలా మిరాకిల్గా అనిపించింది నాకు, ఎందుకంటే ఊర్లోనే ఉంటూ నేను ఆ రోజు వంట చేయలేని పరిస్థితి అయిపోయింది అన్నమాట.
అలా పొట్లం తీసుకొచ్చుకొని తినాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నాకు నాకే చాలా ఇదిగా అనిపించేసేసింది, అంత కొంచెం డల్గా కూడా అనిపించింది అనమాట. ఫోన్ పోయింది కదా, సో ఇంకేం చక్క 2:30కి వచ్చేటప్పుడు లంచ్ తీసుకొచ్చుకొని తినేసేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడైతే మీరు చూస్తున్నది ఈవినింగ్ 5:30 6:00 ఆ టైం అప్పుడు ఇంకా టీ చేసుకుంటున్నారు. ధీరు అండ్ గ్రిషు మాత్రమే చేసుకుంటున్నారు. వాళ్ళ డాడీ లేడని చెప్పాను కదా, ఊరికి వెళ్ళాడని చెప్పాను కదా. సో నాకైతే ఎన్షూర్ టీ అది కొంచెము ఎక్కువగా తాగను, మార్నింగ్ మాత్రమే ఖచ్చితంగా తాగుతాను. ఈవినింగ్ ఎప్పుడైనా హెడేక్ అనిపిస్తేనే తాగుతానన్నమాట, లేకపోతే అంత పర్టికులర్గా అయితే ఏం తాగను. వాళ్ళిద్దరైతే ఇం చక్క టీ పెట్టేసేసుకున్నారు. ఇంకా మరుసటి రోజు ఫ్రైడే అని చెప్పాను కదా, ఫస్ట్ శ్రావణ మాసం ఫ్రైడే, పూలు పండ్లు అవన్నీ కూడా వాళ్ళ డాడీ ఉంటే ఇం చక్క తెచ్చిస్తుండే. తను లేట్ అవుతుంది అని చెప్పంగానే ఇంకా వెళ్ళి పూలు పండ్లు తీసుకురండి అమ్మ మీరు టీ తాగినాక అనేసి అని చెప్పానన్నమాట ధీరు గృషుకు. సరే మా తీసుకొస్తాను, ఏమేమి కావాలని ఒక పేపర్ మీద రాసివ్వు అని చెప్పేసరికి ఇంకా సరే అని చెప్పాను. ఫస్ట్ ఫ్రైడే కూడా అన్ని నైవేద్యాలు అన్నీ చేసుకొని పూజ చేసుకుంటాను. సరే ఒకసారి ఏమన్నా కావాలనేమో లిస్ట్ రాసిద్దాము అన్నట్టు కానీ అనుకోని ఇంకా ఏమేమో అని పేపర్ మీద రాసిచ్చాను. వీళ్ళిద్దరు అయితే వాడేదో కొంచెం వర్క్ ఉంది అని చదువుకుంటున్నాను, సంథింగ్ ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. టీ తాగేసేసి వెళ్ళి మంచిగా నాకు ఏమంటారు ఫ్లవర్స్ నేను రాసిచ్చిన లిస్ట్ అంతా కూడా మంచిగా తీసుకొని వచ్చారు కూడాను. ఇంకా మా యశు వచ్చి ట్యూషన్కి వెళ్ళిండు అన్నమాట. ఫోన్ పోయింది అనేసి అని ట్యూషన్కి పోయే ముందు చెప్పాడు మా ధీరజ్ వచ్చేసేసి. చెప్పేసరికి ఇంకా మా యశు వచ్చినాక వాడి బాధ చూడండి, వాడి బాధ కమ్ ఆనందము ధీరజు ఇద్దరిది. ఎంత ధీరజ్ ఫోన్ పోయిందని ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి మా యశు మాటలు మీరు వినండి. లేస్ వస్తావా ఏమి? ఇదే అన్నట్టు పెడతాడు వైష్ణవికి, హాస్యాకి, సర్దత్తకి, అందరికి పెట్టకపోతే చూడు ఇప్పుడు ఇద్దరు మండలం బయట పడుతుంది. సో చూసారు కదా మా యశు ఎంత బాధపడుతున్నాడో మా ధీరు ఫోన్ పోయింది అనేసి అని. సో ఇంతటితో అయితే ఈ బ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది అని టంగ్ అని అంటే నా కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ అని మీ వరకు వస్తాయి. మరి నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.